ఇక్కడ భయపడడానికి సైకలాజికల్ గా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి కేసులు పెట్టి మిమ్మల్ని అందరినీ భయపెట్టి ఏదో జరగబోతుందని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కడుపు గారిన వాళ్ళు భయపడరు, జైలుకు పోవడానికి కూడా సిద్ధపడతారు తప్ప అధైర్యపడరు. మనం ప్రజాస్వామ్యం అవమానంగా మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, బండా బూతులు తిట్టడం, ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాల. నేను అడుగుతున్నా ఇక్కడుండే పోలీసుల్ని, మీరు కూడా రైతు బిడ్డలే, మీరు కూడా గుర్తుపెట్టి రైతు రైతు కూలీ బిడ్డలే. మీరు కూడా తోటి రైతులు ఇక్కడ అవస్థపడతా ఉంటే మీరు వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడితే ఏం చెప్పాలి తమ్ముళ్ళు? ఇది బాధ ఏదని అడుగుతున్నా మిమ్మల్ని కూడా. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే కొన్ని వేల మంది పోలీసులు ఇక్కడ భయపడడానికి సైకలాజికల్ గా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి కేసులు పెట్టి మిమ్మల్ని అందరినీ భయపెట్టి ఏదో జరగబోతుందని భయపెట్టే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కడుపు గారిన వాళ్ళు భయపడరు, జైలుకు పోవడానికి కూడా సిద్ధపడతారు తప్ప అధైర్యపడరు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇవ్వండి. ఇక్కడంతా మీరున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు కూడా చర్చ పెట్టాం, వచ్చిన తర్వాత అన్ని జిల్లాలకు ఏమేం చేయాలనో నేను ఒక ప్రణాళిక పెట్టి సమాన దూరం అటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి వచ్చిన, ఇటు కర్నూలు కౌతాలం నుంచి వచ్చిన, చిత్తూరులో కుప్పం నుంచి వచ్చిన, కడపలో పులివెందల నుంచి వచ్చిన సమాన దూరంలో రాజధాని ఉండాలని చుట్టాం తప్ప ఏ ఒక ప్రాంతానికి పెద్ద పీట వేయాలని కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నట్టేట ముంచేస్తారా వీళ్ళందరినీ? ఇప్పుడు అంటున్నారు వీళ్ళు మీ ప్లాట్లు తిరిగి ఇచ్చేస్తారంట, లేకుంటే చిన్న చిన్న రోడ్లు వేసి మీకు ఇచ్చేస్తారంట. ఎవరైనా వస్తారా ఇక్కడికి ఆ రోడ్లు వేసిస్తే? ఆ రోజు చెప్పిన మాట నేనే చెప్పాను, 9 నగరాలు వస్తాయి, బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. మీరు ఎకరా ఇస్తున్నారు, మీకు 1000 స్క్వేర్ యార్డ్స్ భూమి వస్తా ఉంది, 200 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ కాంప్లెక్స్ కు వస్తుంది, కాబట్టి ఇది అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తుందని నేను చెప్పాను. ఈరోజు మీకేమొస్తుంది, ఏమీ రాని పరిస్థితి, ఇది న్యాయం కాదు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను, నేను పూర్తిగా మీకు అండగా ఉంటా, సంఘీభావాన్ని తెలియజేస్తున్నా. అమరావతి ఒక చరిత్రాత్మకమైన నగరం, ఆ పేరులోనే ఉంది మహిమ. అదే సమయంలో ప్రపంచంలో ఉండే దేవుళ్ళందరూ, అన్ని మతాల దేవుళ్ళు, అన్ని పవిత్ర నదీ జలాలు, అన్ని ప్రాంతాల పవిత్ర మట్టి, ఈ గడ్డ అంతా కూడా పునీతమైంది. అలాంటి గడ్డ ఇది. ఇప్పుడు అనవసరంగా మీరు రెచ్చగొట్టి లేనిపోని రాజకీయం చేసి ఈ ప్రజల పొట్టగొట్టాలంటే ఇన్ని లక్షల మంది ఉసురు తగిలితే అది మీకు ముఖ్యమంత్రిగా మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నాను, మీకు అండగా నేనుంటా, తెలుగుదేశం పార్టీ ఉంటుంది, చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ మీకు తోడుగా నీడగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. చాలా రాజకీయ పార్టీలు మీకు సహకరించారు, వారిని కూడా అభినందిస్తున్నా. మొన్నే నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడికి వచ్చి ఒకసారి టూర్ పెట్టి ఏమీ జరగలేదు జరగలేదు తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే నేను ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం ఏం జరిగిందో అన్ని బయట ప్రపంచానికి చూపించాను. ఆ రోజు కూడా నా మీద రాళ్ళు వేశారు కానీ పర్వాలేదు, వాళ్ళు కూడా తమ్ముళ్ళు కూడా ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కూడా అర్థమై ఉంటుంది, నేను చేసేది ధర్మ పోరాటం, అమరావతి ప్రజల కోసం చేసే పోరాటం తప్ప ఇంకోటి కాదు, రాజకీయం లేదు.
ఒక మానవతో ఉండే మనిషిగా ఇక్కడికి వచ్చాను, ఒక మనిషిగా, ఒక మాట ఇచ్చిన మనిషిగా వచ్చాను. నేను ఆలోచించిన రాగ ద్వేషాలకు అతీతంగా ఆలోచిస్తున్నా. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు చెప్తున్నా, కర్నూలులో ఉన్న వాళ్ళు చెప్తున్నా, రాష్ట్రం అందరూ చెప్తున్నా, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి. ఈ ప్రాంతంలో ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోవాలి. అవకాశం వచ్చింది. అక్కడ మీరు చూస్తే గంగవరం పోర్ట్ నేనే తీసుకొచ్చాను, ఫార్మా ఎస్సీజెడ్ నేనే పెట్టించాను. ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో రావాలని శ్రీకారం చుట్టాం, మెట్రో రావాలని ముందుకు పోయాం, ఫిన్టెక్ టెక్నాలజీకి ముందుకు పోయాం, మిలినియం టవర్ కూడా నేనే ఆ రోజు ఉండి హైదరాబాద్ లో హైటెక్ సిటీ మారిగా విశాఖపట్నంలో మిలినియం టవర్ అని చెప్పి ఒక టవర్ కూడా కట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఫిన్టెక్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోయాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయాం తప్ప మీరు అవన్నీ రద్దుపరిచి రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం వల్ల ఎవరికి లాభం లేదు. ఇక్కడుండే ప్రజానీకమంతా కూడా ఒకప్పుడు ఎవరికి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మీరంతా సహకరించారు. విశాఖ హక్కు వస్తే ఆంధ్రుల హక్కు. ఈ తెలుగుదేశం గడ్డ మొన్న మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట అంటే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలి అని నేను ఒక మాట చెప్తే అందరూ కూడా సహకరించి విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలి, ఇక్కడ రాజధాని వచ్చింది, రైల్వే జోన్ అక్కడ రావాలని అందరూ కూడా సహకరించారు. ఆ విధంగా అన్ని విషయాల్లో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మనం ముందుకు పోయాం. అందుకే తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరందరూ కూడా మీకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వస్తున్నా. జిఎన్ రావు కమిటీ రిపోర్ట్ 27 చర్చ చేస్తారంటే ఎందుకో నాకు అర్థం కాదు. చర్చ దేనికో, దేనికి చర్చ అని అడుగుతున్నా. ఇంకో పక్క బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ ఒకటి ఉందంట, అది ఎప్పుడు చేస్తారో తెలియదు నాకు. ఎవరన్నా జిఎన్ రావు ఎప్పుడన్నా ఈ పక్క వచ్చాడా, మీతో మాట్లాడాడా? కాదమ్మా, 30,000 ఎకరాలు భూమి మీరిస్తే ఒక్క మాట వచ్చి మీకేం కావాలి, నన్ను రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆయన్ని రిపోర్ట్ ఇమ్మని, రాజధాని మార్చడానికి రిపోర్ట్ ఇమ్మన్లా. ఆయన మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, రాజధానిలో కూడా ఏం చేయాలో చెప్పడానికి కమిటీ వేస్తే ఆయన ముఖ్యమంత్రి పాపం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ ఈయన రాశాడు పరీక్ష పేపర్ల ముందుగానే చెప్పేసి, జిఎన్ రావుకి ఇచ్చేసి, లేకుంటే ప్రజలకు కూడా చెప్పేసి లీక్ చేసి ఓపెన్ గా పబ్లిసైజ్ చేసి అక్కడి నుంచి రిపోర్ట్ రాయించాడు, కాపీ కొట్టించాడు. ఏమ్మా, కాదమ్మా వాళ్ళు జరగనీయరు, మీకు అర్థం కాలేదు. అందుకనే అసెంబ్లీ కూడా జరగనీయకూడదని నేను అన్నమాట అసెంబ్లీలో మీరు చూశారు, నేను అన్నమాట అన్నారని చెప్పాను. నేను రాజకీయాలు ఇక్కడ మాట్లాడను, అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కాబట్టి నేను సొంత విషయాలు రాజకీయాలు నేను మాట్లాడను. ఇక్కడ మళ్ళా ఒకసారి మాట్లాడతా, రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడేది రాజధాని విషయమే మాట్లాడతా, అమరావతి గురించే మాట్లాడతా, కడ విషయాలని మళ్ళా మాట్లాడుకుందాం. కాబట్టి మీరు చేసే ఉద్యమానికి, మీరు చేసే ఈ పోరాటానికి, న్యాయమైన పోరాటానికి చాలా పార్టీలు ముందుకు వచ్చాయి, వాళ్ళని కూడా గట్టిగా అభినందించండి, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వాళ్ళు కూడా మీకు సహకరిస్తున్నారు, ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, చాలామంది. రాష్ట్రంలో ప్రజల ఆశీస్సులు మీకున్నాయి, మిమ్మల్ని చూస్తే బాధపడుతున్నారు. ఎందుకంటే రైతులు, రైతు కుటుంబాలు, ఆడబిడ్డలు ఇంట్లో ఉండవలసిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి, రోడ్డు మీద టెంట్ కూడా వేసుకోనికుండా పెరికేసి మిమ్మల్ని అవమానం చేసే పరిస్థితి వచ్చినా మీరందరూ కూడా బ్రతుకు కోసరం, మీ భవిష్యత్తు కోసరం పోరాడే పరిస్థితి ఉందంటే రాష్ట్రం మొత్తం కూడా ఆలోచిస్తుంది, మీరు చేసే ఈ యొక్క పోరాటానికి మద్దతుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను కూడా అందుకే వచ్చా,
మీరు ఏ పని చేస్తారో మీరు చేయండి, తప్పకుండా రాజధాని ఇక్కడే ఉండే వరకు, అమరావతి ఇక్కడే కంటిన్యూ అయ్యే వరకు పూర్తిగా మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ, ఇప్పుడు నేను జై అమరావతి అంటే గట్టిగా చెప్పాలి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి. ధన్యవాదాలు సార్. మీ పోరాట మీరు ఇచ్చిన రైతు కూలీలు అందరూ పోరాటం చేస్తారని కోరుకుంటున్నారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి, కూర్చోండి, లేకపోద్దు లేకపోద్దు, కూర్చోండి, కూర్చోండి అమ్మా, సుధాకర్ కూర్చోండి, కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చోండి, కూర్చోండి బాబా. దయచేసి ఎవరు ఎవరు నుంచోద్దు, దయచేసి కూర్చోండమ్మా, కూర్చోండి, కూర్చోండమ్మా, కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండమ్మా, కూర్చోండి, ఎవరు లేదు.